ఈటల రాజేందర్ అంటే ఒక బీజేపీలకు బీజేపీలకు అభిమానం ఉన్నట్టు కనబడతలేదు. బహుశా శనివారం టీఆర్ఎస్ కూడా మా క్యాండిడేట్ లేడు, మా క్యాండిడేట్ జెండాను మాయని ఒకసారి రాజేందర్ అన్నకు ఎత్తమని స్వాగతం చెప్పేందుకు కదిలి వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులకు కూడా మనం స్వాగతం చెప్పాలి. మనం గాంధీ మార్గంలో పాదయాత్ర చేద్దామనుకుంటున్నాం. వాళ్ళు రెచ్చగొట్టడానికి వచ్చారని కొంతమంది నాతో చెప్పారు. కానీ నేను అనుకుంటున్నా కాంగ్రెస్ కి టీఆర్ఎస్ అభ్యర్థులు లేరు కాబట్టి ఈటలు అంటే ఇంకా టీఆర్ఎస్ ఉన్నాడు అనుకోని ఇవన్నీ కట్టి స్వాగతం చెప్పినట్టున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మనోళ్ళే ఏం బాధపడకూడదు. ఏ వాళ్ళ నాయకులు చెప్తే గట్టి ఉంటారు, కానీ ఓట్ వేసేటప్పుడు మాత్రం ఈటల రాజేందర్ గారి కమలం పువ్వు గుర్తుగా ఓటేస్తారని మీరందరూ కూడా నమ్మారు. దుబ్బాకర కూడా గిట్టే వేసారు, గిల్లి గజాలు పెట్టుకున్నారు, పోలీసులను పంపారు, ఏసీపీలను పంపారు, ఒక అడుగు ముందుకేసి సిపిని కూడా పంపారు, జీపులు ఇప్పారు, కారులు ఇప్పారు. జనాలకు అర్థం ఒక్కటే, మీరెంత కష్టపెడితే బంతిని ఎంత గట్టిగా కిందికి కొడితే అంతే గట్టిగా పైకి వస్తుంది అనేది సైన్స్ చెప్తాయి. దుబ్బాకర మీరు చేసిన ఎగిలి చేస్తారు, హుజురాబాద్ లో కూడా చేస్తున్నట్టు కనబడుతుంది. కాబట్టి ఈ పల్లెటూర్లలో ఉన్నటువంటి ప్రశాంతతని దెబ్బతీయకుండ్రి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లకు పోదాం, ప్రజలకు ఫేర్గా ఓట్లేసేటువంటి అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి నేను ఈ సందర్భంగా పోలీస్ మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భూమి గుండ్రంగా ఉంటుంది, ఇప్పుడు పట్టపగలు రెండు అయింది భారతదేశంలో, అమెరికాలో అర్ధరాత్రి వంటి కొంత అవుతుంది. రెండేళ్ళు ఆగుండ్రి, కాలగమనం లోపల మార్పులు వస్తాయి, ఇదే కాషాయం రేపు అధికారంలోకి వస్తుంది. మేము కూడా గిట్లే చేయాలనుకుంటే మీరంతా కొన్ని జెండాలు కట్టారు, మేము కట్టాలనుకుంటే మిగలదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 736 జిల్లాలు. సారు కేసీఆర్ నీకసంటూ 15 మంది ముఖ్యమంత్రులు, ఎంతమంది? 15 మంది ముఖ్యమంత్రులు. సార్ ఎంత ఉంటాడు? ఈటల రాజేందర్కు కుడి భుజం లెక్కుంటాడు, చిటికెళ్ళాలంటుంటాడు. మోడీ సార్ ఎట్లుంటాడు? జితేందర్ రెడ్డి లెక్కుంటాడు, గుండ్రే మంచిగా. అవునా? గతంలో 15 మంది ముఖ్యమంత్రులు, దాదాపు 1000 మంది ఎమ్మెల్యేలు. ఈ ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు కలిసి ఒక ఆయన భూమికి 4 అడుగులైనా, ఒక ఆయన 6 అడుగులైనా, ఒక ఆయన ఊపుతురు అన్నాడు. ఏం ఊపుతారు? నువ్వు రా హుజురాబాద్ కి, మా అక్క ఎల్లెళ్ళు చాటలు చీపిన వాటి ఊపుతారు నీకు. ఉందామా? ఉందామా? తిరుగుదాం ఆయనను, అసలు అడుగుదామా? ఒకటి ఎగిలి చేసుకోవద్దు, ప్రజాస్వామ్య దేశం ఇది. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఫ్రాక్షన్ ఉందన్న ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అన్నటైన పాదయాత్ర పోతే ఆఖరికి తెలుగుదేశం వాడు కూడా ఇట్లా తొండి పంచాయతీ చేసి మధ్యలోకి జెండాలు తీయలేదు. ఇలానే మీ దిగజారిన సంస్కృతి కనబడుతుంది. తెలంగాణ అంటే ఒక సంస్కృతి, ఓ సాంప్రదాయం, పక్వాన్ని, పరాయాన్ని, పగాన్ని కూడా గౌరవించినటువంటి గడ్డ ఈ గడ్డ. ఇదే తొండి పంచాయతీ, ఈ జెండాలు, ఈ ఫ్లెక్సీలు, ఈ కండువాలు మమ్మల్ని ఆపుతాయని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అయినా మేము గాంధేయ మార్గంలోనే నడవాలనుకుంటున్నాం. కావాలని మీరు రెచ్చగొడితే ఇదే హుజురాబాద్ చౌరస్తా, ఇదే శనివారం చౌరస్తారా, మేము కూడా జై తెలంగాణ అన్నాం, వంట మార్పు చేసినాం, నీటిగా జవాబ్ పత్తరిసే జయంగా అని చెప్పినాం. ఇంకా మీరు ఇటుక తోడు కొడితే మేము గంగట్రోళ్ళ తోడు కొడతామని చెప్తున్నాం. చెప్దామా? భయపడతారు ఎవరైనా? మా సిద్ధాంతం కాదు, అందుకని మీరు మంచిగా ఉండుర్రి, మాతోటి మంచి కోరుకోండి. మీరు ఒక్కటంటే మేము 4 అని జవాబు చెప్తాం. ఈ పంచాయతీ హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి, కేసీఆర్ గారి అహంకారానికి మధ్యలో జరుగుతున్న పంచాయతీ. శోభ కళ గారు ఇటువంటే ఈడున్నోళ్ళందరికీ మైకిద్దరు తిడతారు. ఎవరైనా కొత్త ఉన్నారా? నాకంటే ఎక్కువ ఈడున్నోళ్ళందరూ మాట్లాడగలుగుతారు. మాట్లాడలేరా? ఉద్యమం మనకు నేర్పలేదా? మాట్లాడలేమా? మరి భారతీయ జనతా పార్టీ మనకు సంస్కృతి సాంప్రదాయాన్ని నేర్పించింది, పక్క పార్టీలను కూడా గౌరవించేటువంటి సంస్కృతి మనకుంది. గిట్ల నువ్వు గిల్లి గజాలు పెట్టుకోవాలనుకుంటే 10 జిల్లాలను పాలించే నీకే కంతుంటే కేసీఆర్ గారు గట్టిగా చెప్తున్నా వినండి, 10 జిల్లాల తెలంగాణను పాలించే నీకే కంతుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 736 జిల్లాలను పాలించే మోడీ గారు మా నాయకుడు. నిజంగా పోలీసులతోటే కొట్లాడండి లెక్క తెలుసుకుంటే మేము దేనికైనా సిద్ధంగా హెచ్చరిస్తా ఉన్నాం. పోలీస్ మిత్రులకు కూడా చెప్తా ఉన్నాం, కావాలని మీరు మా జెండాలు ఇప్పించి, కావాలని టీఆర్ఎస్ జెండాలు కట్టిస్తే అన్న మీరు ఆ కాకి యూనిఫామ్ ఇప్పేసి
పింక్ యూనిఫామ్ కుట్టించుకొని పింక్ మాటలు చేయాలి. కానిస్టేబుల్ కృష్ణయ్య అమరత్వాన్ని గుర్తు చేసుకోండి. స్పృహ ఉండాలి మీకు. ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఆలోచించుకోవాలి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసినట్టే బీజేపీ జెండాలు తీసేసారు కాదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసినట్టే టీఆర్ఎస్ జెండాలు మఫ్టీలు ఉన్న పోలీసు వాళ్ళు కట్టు కాదు. ఏం గుండా ఇదం చేస్తారు, బెదిరిస్తారా? నేను శాంతగారాలు ఉండాలనుకుంటున్నా. 2004లో హత్యా రాజకీయాలను ఎదుర్కొని, 2004లో హత్యా రాజకీయాలను ఎదుర్కొని మండలానికి ఒకరిని మర్డర్ చేసిన ముద్దసాని దామోదర్ రెడ్డిని ఎదుర్కొని గెలిచిండు ఈటల రాజేంద్ర. మేము హత్యా రాజకీయాలకు సిద్ధంగా లేం. మేము కాందాయ మార్గంలో పోతాం అనుకుంటున్నాం. రోడ్డు అమ్మడి వద్దున్నాం. పరిగ చెట్లు వస్తాయి, ముళ్ళు వస్తాయి. ఏరేస్తామా ఏరేయమా? ఏరుతామా ఏరమా? దల్లడ వర్గం ఏం చేస్తాం? దల్లడ బట్టి ఏరేస్తాం అంటున్నా. గట్ట భయపెట్టడం ఎవరు లేడు. ఇలా నాలుగు జెండాలు నాలుగు ఫ్లెక్సీలు పెట్టి కయ్యానికి కాలు దూకితే రమ్మంటే బరి గీసి కొట్లాడితే ఇక్కడ ఉన్న ఒక్కొక్కడు ఒక్క ఈటలవుతాడు. అది గుర్తుంది చెప్పేసారు. దుబ్బాకలు కూడా గిట్టే వేసారు, దుబ్బాకలు కూడా గిట్టే వేసారు, ఆగమాగం చేసారు. దాని వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు పైసలు ఇస్తే మీ నాయకులు వస్తున్నారు, ఓట్ల కోసం నోట్లు తీసుకొని మీరు వస్తున్నారు. మా వాళ్ళు అన్నం ఉన్నా అన్నం లేకున్నా దమ్మిన సిద్ధాంతం కోసం, దేశం కోసం, ధర్మం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇలా ఈటల రాజేందర్ గారిని గెలిపించాలనే ఒకే ఒక లక్ష్యంతో పాదయాత్ర చేపట్టినాం. దయచేసి దీనికి అడ్డంకులు సృష్టించొద్దని జిల్లా పోలీస్ యంత్రాంగానికి హెచ్చరిస్తా ఉన్నాం. మా మాటల్ని మీరు మంచిగా తీసుకోండి, పాజిటివ్ కోణంలో అర్థం చేసుకోండి. అట్లనే సహకరించడం మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాదు కూడదంటే, కాదు కూడదంటే బరాబరి మా కార్యకర్తలు జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, చాలా మంది పెద్దలు మాట్లాడాల్సింది, నేను కూడా ఎలక్షన్ అయిపోయాక మీ ఊర్లోకి వస్తా కాబట్టి ఆశీర్వదించమని చెప్పి ఈటల రాజేందర్ గారిని మీ అందరినీ వేడుకుంటుంటా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం పోలేదు. అప్పుడు ఏడు దాకా పోవాలి, అప్పుడు రంగనాయక సాగర్ గెస్ట్ హౌస్ దాకా పోవాలి. అలా మా హరీష్ అన్న కూర్చున్నాడు ఈటలన్న దోస్తు, పొద్దుకేమో ఈటలన్నతో మాట్లాడుతున్నాడు, పొద్దుగాలన్నేమో కేసీఆర్ సార్ పంపించిన సూట్ కేసులు తెచ్చుకొని వస్తున్నాడు. రంగనాయక సాగర్ దాకా ఇవ్వబడాలి. అప్పుడు గట్టిగా చెప్పండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం అన్న చేతుల్లో వెనకాల కొద్ది మంది లేపుతలేదు. కమలం గుర్తుకే.